గము మార్గము ఆత్మ మార్గము పవిత్ర మార్గము కేసే మార్గము కేసే సత్యము కేసే జీవము కేసే సర్వము దేవునికి స్తోత్రం అండి నా పేరు శాంతకుమారి నేను ఆ హిందూ కుటుంబంలో జన్మించాను మా యొక్క క్యాస్టు నాయుడుసు అయితే మేము ఎక్కువగా పూజలు పునస్కారాలు చేసేవాళ్ళం మరి యేసు ప్రభు వారంటే అసలు తెలియదండి మాకు మరి మేము పూజలే మాకు తెలుసు విగ్రహారాధనే మాకు తెలుసు మా నానమ్మ దగ్గర నేను ఉండేదాన్ని చిన్నప్పుడు నుంచి కూడా మరి పదిహేను సంవత్సరాలు వచ్చిన దాకా కూడా నాకు యశు ప్రభు వారి గురించి తెలియదు అయితే అప్పుడు నా యొక్క మ్యారేజ్ చేయాలని మా నానమ్మ వాళ్ళు అనుకున్నప్పుడు మరి మా మేనమామ హైదరాబాద్లో ఉంటారు వారిని పిలిపించి మరి నన్ను ఇచ్చి పెళ్లి చేయాలని మరి ఆశపడ్డారు మరి నన్ను అడిగారు చేసుకుంటావా అని అయితే ఆయన ప్రభువుని నమ్ముకున్నాడు మరి నువ్వు చేసుకోవద్దు కులం తక్కువ పని చేశాడు మరి తక్కువ వాళ్ళు పూజించే దేవుణ్ణి నమ్ముకున్నాడు అని చెప్పి వాళ్ళు అన్నారు మా నానమ్మ తాత వాళ్ళు నన్ను తిట్టారు అయితే నేను ఎటు చెప్పలేదు నాకు తెలియదు నేను ప్రభువు నాకు నా నోట పలికించలేదు వద్దని మరి నేను చేసుకుంటానని చెప్పాను చెప్పినప్పుడు ఆయన మరి హైదరాబాద్ నుంచి వచ్చి చర్చి మ్యారేజ్ చేసుకున్నారు అప్పుడు చేసుకున్న తర్వాత నేను హైదరాబాద్ వచ్చాను వచ్చిన తర్వాత నేను మరి ప్రభువుని నమ్ముకోవటం మరి రక్షింపబడటం అంటే నాకు తెలియదు అసలు నేను జన్మత పాపినని నాకు తెలియదు మరి పూజ పునస్కారాలు చేసేవాళ్ళమే కానీ మరి మనలో పాపం ఉంటుంది ఈ పాపం తీసివేసేది యేసు ప్రభు వారే అని నాకు తెలియదు మరి ఆయనే మన పాపాల కోసం సెలువు మరణం పొందాడు ఆయన మరి కార్చినటువంటి అమూల్యమైన రక్తం ద్వారానే మన పాపాలు క్షమింపబడతాయని నాకు తెలియదు అయితే నేను మా వారితో కలిసి చర్చికి వెళ్ళేదాన్ని చర్చికి వెళ్ళినప్పుడు మరి దేవుని మాటలు వినేదాన్ని అయితే ఒక సేవకుడు చెప్పాడు మరి ఎహో ఒక అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అని మరి సేవకుడు చెప్పినప్పుడు నాకు చదువు లేదండి నేను అప్పుడు ప్రార్థన చేశాను నాకు దేవుడు చదువు ఇచ్చాడు బైబిల్ చదవటం మొదలుపెట్టాను ఆ తర్వాత నేను గర్భవతిని అయ్యాను అప్పుడు నాకు ఎనిమిదో నెలలో మరి కాన్పోయిందండి మూడు రోజులు చాలా కష్టపడ్డాను అయితే నన్ను మరి ఈఎస్ఏ హాస్పిటల్లో జాయిన్ చేశారు అయితే నేను అప్పుడు యేసు ప్రభువుని తలుచుకున్నానండి నా భర్త నమ్ముకున్నటువంటి యేసు ప్రభువారు నిజమైన దేవుడైతే నన్ను ఈ యొక్క మరి ప్రమాదం నుంచి ఆపరేషన్ చేయాలన్నారు ఈ యొక్క ఆపరేషన్ జరగకుండా నాకు కానిపోయిపోవాలని నేను ప్రార్థన చేశాను చేసినప్పుడు దేవుడు నన్ను మరి అటువంటి ప్రమాదం నుంచి విడిపించి ఏమటే నాకు కానిపోయిపోయిందండి మరి దేవుడు గొప్ప మేలు చేశాడు అప్పుడు నాకు విశ్వాసం ఎక్కువైందండి ప్రభులో తర్వాత నాకు రొమ్ము మీద గడ్డ గడ్డైనప్పుడు మరి అది రణం అయింది అది రొమ్ము క్యాన్సర్ అయింది చనిపోతావన్నారండి రెండు నెలలు నేను మంచంలో ఉన్నాను ఉన్నప్పుడు ప్రభువారిని నేను ప్రార్థించాను ప్రభా ఈ మరణ పడకలో నుంచి నన్ను లేవనెత్తమని ప్రార్థించినప్పుడు దేవుడు నన్ను ఆ యొక్క మరణ పడక నుంచి దేవుడు లేవనెత్తి ఆ పుండును తీసివేసి స్వస్థపరిచి నాకు ఆరోగ్యం ఇచ్చాడండి తర్వాత మేము నా భర్త నేను కలిసి మరి సేవలో మరి ప్రవేశించాము డెబ్బై ఆరులో మా వారిని దేవుడు పిలిచాడు మరి పిలిచినప్పుడు నన్ను అడిగారు మరి సేవకి వెళ్దాము దేవుడు మనల్ని పోషిస్తాడు ఉద్యోగం వదిలిపెట్టి సేవకి వెళ్దాం అన్నారు తెలంగాణ స్పిన్నింగ్ మిల్లో చేసేవారు మా వారు అప్పుడు మరి నేను కూడా ఒప్పుకున్నాను మరి ప్రభు సేవ చేయాలి దేవుని గురించి గొప్ప దేవుని గురించి మనం ప్రకటన చేయాలి మనం ఎలా రక్షింపబడ్డాము మరి అలాగే మరి దేవుణ్ణి ఎరగన వాళ్లకు దేవుని గురించి చెప్పాలి యేసు ప్రభువును బోధ చేయాలి అని చెప్పి మరి నేను కూడా ఇష్టపడి ఇద్దరము సేవకి వెళ్ళామండి ఈహె ఈహెచ్సి ఇంటింటా సువార్తలో జాయిన్ అయ్యాము ఇప్పుడు ముప్పై ఆరు సంవత్సరాల నుంచి డెబ్బై ఆరు నుంచి మేము ఆ యొక్క సేవలో కొనసాగామండి చాలా మరి ఊళ్ళు తిరిగాము మరి మంతి సేవ చేసాము ఐదు సంవత్సరాలు తర్వాత మరి ఉప్పల్లో మూడు సంవత్సరాలు చేసాము తర్వాత ఖమ్మం జిల్లాలో మరి తొమ్మిది సంవత్సరాలు చేసామండి నల్గొండ జిల్లాలో పదిహేను సంవత్సరాలు సేవ చేశాము గ్రామాలు ఎన్నో తిరిగాము సువార్త ప్రకటించాము సంఘాలు కట్టాము దేవుడు మమ్మల్ని వాడుకున్నాడు ముగ్గురు అమ్మాయిలండి నాకు ముగ్గురికి వివాహాలు అయిపోయినాయి అందరూ క్షేమంగా దేవుడు ఆశీర్వదించి దీవించాడు మరి మా యొక్క సేవను మరి దేవుడు ఆశీర్వదించి మరి మా బిడ్డలను ఆశీర్వదించి మన ఎంతగానో మరి కాపాడే కాపాడి ఉంటున్నాడు నేను విగ్రహారాధన చేసినప్పుడు లేనటువంటి యొక్క సంతోషము సమాధానము ప్రభు యసుప్రభుని నమ్ముకున్న తర్వాత మాకు చాలా సంతోషము సమాధానము మాకు కలిగింది తర్వాత మరి గొప్ప ధైర్యము మాకు మరి సేవకు వెళ్ళినప్పుడైతే మరి మా వారికి అప్పుడు డె ఆరులో ఏడు వందల జీతం ఉండేదండి అయితే మాకు మరి సేవకి వెళ్ళేటప్పుడు ఎట్లా ఈ సేవకి వెళితే మరి మేము ఎలా పోషింపబడతాం అనేసి మరి భయం కలిగినప్పుడు దేవుడు తన వాక్యంతో ధైర్యపరిచాడు మరి నా రాజ్యమును నీతిని మొదట వెతుకుడి అప్పుడు మీకు అవన్నీ అనుగ్రహింపబడని దేవుని మాటలు మా మాతో మాట్లాడినప్పుడు దేవుడు మరి మాకు ధైర్యం వచ్చింది అప్పుడు దేవుడు గొప్పగా మమ్మల్ని వాడుకున్నాడండి మమ్మల్ని పోషించాడు సంరక్షించాడు అయితే ఎన్నో గ్రామాలు తిరిగినప్పుడు మరి ఆ గ్రామాల్లో సువార్త చెప్తుంటే మరి ఆటంకం పరిచేవారు అన్యులు ఎంతోమంది యశుప్రభు ఇక్కడ దేవుడు కాదు అమెరికా దేవుడు మీరు ఎందుకు ఈ బోధ బోధ చేస్తున్నారు ఇక్కడ ఎందుకు ప్రకటిస్తున్నారని చెప్పేవాళ్ళు చెప్పినప్పుడు వారు ఎటువంటి దేవుడో మరి వివరించి చెప్పేవాళ్ళం మేము మరి ఆయన గొప్ప దేవుడు మన యొక్క పాపాల నిమిత్తము ఆయన సెలవు మరణం పొందాడు మన యొక్క పాపాన్ని పరిహారం చేయటానికి ఆయన ఈ లోకానికి రావాల్సి వచ్చింది ఆయన మరి పంచి గాయములు పొంది మరి ఆయన రక్తాన్ని మనకు మన కోసం కార్చినటువంటి దేవుడు తన ప్రాణాన్ని పెట్టినటువంటి దేవుడు ఎవరు లేరండి ఈ లోకంలో మన కోసం ప్రాణం ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు మరి మనల్ని ప్రేమించేవారంటూ ఎవరు లేరండి మరి యేసుప్రభు వారి ఒక్కరే మన కోసం తన ప్రాణం పెట్టి మనల్ని రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు ఆయన ద్వారానే మోక్షం ఆయన ద్వారానే రక్షణ అని మరి మేము మీరు తెలుసుకోవాలి మేము తెలుసుకున్నామండి మరి అలాగ తెలుసుకున్నప్పుడే మీరు ఆయన గురించి వివరంగా తెలుసుకున్నప్పుడే మీరు రక్షణ పొందగలుగుతారు మీకు ఆశీర్వాదం దీవెన రాగలుగుతుంది మరి మీరు గొప్ప సంతోషం ఏ బాధలో ఉన్న కష్టంలో ఉన్నటువంటి వారైనా ఆయన ఆశ్రయించినప్పుడు మీకు మేలు కలుగుతుందని నేను గట్టిగా చెప్పగలను ఎందుకంటే మేము పొందినటువంటి సంతోషం మరి మీరు కూడా పొందాలని నేను ఆశిస్తూ మరి మిమ్మల్ని యేసు ప్రభు వారంటే ఒక మతానికి దేవుడు ఒక కులానికి దేవుడు కాదండి ప్రభు అందరికీ ప్రభు ఆయన్ని నమ్ముకుంటే మరి పరలోకం మోక్షం అండి ఆయన ద్వారానే రక్షణ ఉందని మరి మీరు తెలుసుకోవాలని నేను యొక్క సాక్ష్యము చెప్తూ ఉంటున్నాను మరి మేము పొందినటువంటి సంతోషం మీరు కూడా పొందాలని కోరుకుంటూ మరి యొక్క సాక్ష్యం ముగిస్తున్నాను నా పేరు శేషగిరిరావు నేను హైదరాబాద్ ఉద్యోగరీత్యా వచ్చి నేను అన్య కుటుంబం నుండి ప్రభుని తెలుసుకున్నాను నా జీవితకాలంలో ప్రభువుని ఎరుగుట మొట్టమొదట వారు ఐదు రొట్టెలు రెండు చేపలు ఐదు వేల మందికి పంచిపెట్టారనే వాక్యం విన్నాను నేను ఎప్పుడూ కూడా మరి దేవుని వాక్యం వినలేదు యేసుప్రభు మన పలానా దేవుడు పలానా వాళ్ళకే అనుకునేవాణ్ణి కానీ ఆయన ఈ విధంగా గొప్ప కార్యం చేసినటువంటి దేవుడని నేను విని ఆయన ద్వారా మరి రక్షణ పొందుకోవాలని నేను అనుకున్నాను తర్వాత నాకు ఒక ఆశ ఉండేది అయితే యేసు ప్రభుని నమ్ముకుంటాను కానీ నేను సినిమాల్లో నటించడానికి వెళ్తే అప్పుడు నమ్ముకుంటానని నేను ప్రయత్నం చేశాను ఒకసారి సారథ స్టూడియోస్లో కృష్ణ విజయనగరంలో వాళ్ళు అక్క చెల్లెళ్ళు అనేటువంటి యొక్క షూటింగ్ తీస్తుండగా నేను వెళ్ళి ఆయనతో మాట్లాడాను నేను మద్రాసు నన్ను తీసుకెళ్తారా అని అయితే ఆయన ఇప్పటికే నలుగురు నలుగురిని పంపించాను ఇప్పుడు అవసరం లేదని చెప్పాడు ఆ తర్వాత ఆనందమోహన్ అనేటువంటి ఆయన కలిశాను ఆయన అన్నాడు కదా నాకే ఆరు నెలలకు ఒక ఛాన్స్ తర్వాత నా ముఖం ఎవరు చూడరు నువ్వొచ్చి ఏం చేస్తావు అన్నాడు అయితే సాధారణంగా హిందువులు ఏమనుకుంటారంటే నేను అనుకున్న పని జరిగితే నేను ఈ కొండకొస్తాను నా వెంట్రుకలు సమర్పిస్తాను ఈ విధంగా మొక్కులు మొక్కుతారు నేను కూడా యేసు ప్రభు కూడా ఆ విధంగా మొక్కితే మరి నేను నమ్ముకుంటాను అనుకున్నాను కానీ నాకు సినిమా ఛాన్స్ ఇస్తే కానీ ఆయన నాకు ఇవ్వలేదు అయితే ఒకరోజు విచారంతో రాత్రి పరుండి ఉండగా అప్పుడు ఒక భయంకరమైనటువంటి కళ వచ్చింది ఆ కళలో నేను చనిపోయాను నన్ను యమకింకర్ లాంటి వాళ్ళు మెడకు కట్టి ఈడ్చుకుని పోతున్నారు నా ఎదురుగొండ శ్మశానం కనపడుతుంది కొంత దూరం ఈడ్చుకు వెళ్ళిన తర్వాత వారు కనిపించారు నిలుటంగి తెల్లని వస్త్రం అజానుబాహుడిగా ఉన్నటువంటి ఆయన రెండు చేతులు చాపి పాపాత్ముడా నీవు నా దగ్గరికి రా నీవు నా దగ్గరికి రా అని స్వరం విన్నాను వెంటనే మేలుకున్నాను లేచి కూర్చున్నాను ఆ యొక్క భయంకరమైన దృశ్యం చూసినప్పుడు నా శరీరం గడగడ వనకసాగింది అయితే ప్రభువారు కనిపించారని కళ్ళు మూసుకుని ప్రభువా అన్నాను అయితే వెంటనే నా ఉనుకుడంతా తగ్గిపోయింది వేసునామన ఎంత శక్తి ఉందని నేను అప్పుడు గ్రహించాను తర్వాత నేను ప పడుకున్నాను ఉదయ కాలంలో ఎవరైతే నాకు వాక్యం చెప్పారో బిఎల్ కృపానందం గారు ఐడిపిఎల్ కాలనీలో ఆయన ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన అన్నారు కదా ఏ యేసు ప్రభు వారు నిజమైనటువంటి దేవుడు అని చెప్పటమే కాకుండా మీరు కళలో కనిపించిన కనిపించకపోయినా దేవుని వాక్యం ఏం చెప్తుందంటే పాపం వలన వచ్చు జీతము మరణం అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన నందు నిత్య జీవం అని ఆయన చెప్పారు అయితే మన పాపం వలన మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు నీతి మంత్రుడు గనక మన సమస్త పాపం నుండి ఆ పవిత్రం చేస్తానని చెప్పినప్పుడు నా పాపం అంటే ఏంటండి అని అడిగాను అయితే బాబు మనం ఒకటి జన్మ పాపలము రెండు కర్మ పాపలం మనం మనుషులంతా మరి జన్మ పాపంతో ఉన్నారు కనుక మరి పాపాలు చేస్తున్నారు అయితే ఆదాము అవల గురించి చెప్పారు ఆయన ఆదాము అవలనం మొదట మానవులు చేశారు దేవుడు ఆదాముని చేసి ఆవలన చేసిన తర్వాత వారు ద్వారా మనకి పాపం సంప్రాప్తమైందని చెప్పినప్పుడు నేను నా గత జీవితంలో నేను చేసిన పొరపాట్లు తప్పులు అన్నీ కూడా నాకు కనపడినాయి నా గో గోడ మీద ఒక సినిమా రీల్ లాగా నా పాప తప్పులన్నీ గుర్తొచ్చు వస్తున్నాయి అప్పుడు పశ్చాత్తాపం కలిగింది నా వెంట నాకు తెలియకుండానే కన్నీళ్ళు వచ్చి ప్రభువా నేను పాపిని అన్నాను ఎప్పుడైతే నేను ఆ మాట అన్నానో వెంటనే నా నెత్తి మీద నుంచి ఒక బండ ఎవరో ఎత్తి అవతలకు పడేసినట్టు అనిపించింది ఆ దినమున చాలా సంతోషం కలిగింది పాస్టర్ గారు నా కోసం ప్రార్థన చేశారు ఆ దినం నుండి ప్రభుని నమ్ముకుని ఆయన్ను వెంబడిస్తూ ప్రతి ఆదివారం చర్చకెళ్ళి దేవుని వాక్యం వింటున్నాను నాలో ఉన్నటువంటి అలవాట్లు ఒక్కొక్కటి దూరం అవుతూ వచ్చాయి సిగరెట్టు రోజుకొకటి తాగేవాడిని ఆహారము కాని దానికోసం మీరు ఒకరు ఎందుకు ఖర్చు పెడుతున్నారని దైవ సేవకులు చెప్పారు ఒక ఆదివారం అప్పుడు సిగరెట్టు ఇవన్నీ ఆహారం కాదు కదా అవి వ్యసనాలు అని చెప్పి వదులుకున్నాను ఆ విధంగా తర్వాత ఇంకొకసారి ఇంకొక దైవ సేవకుడు వచ్చి నాడు కల్పనా కథల వైపు మీ మనసు త్రిప్పవద్దు కల్పనా కథ అంటే ఒకళ్ళు కథ రాస్తారు ఒకళ్ళు డబ్బు పెట్టి ఆ చిత్రం తీస్తారు మనం వెళ్ళి చూస్తూ ఉంటాం అయితే అన్నారు అన్నప్పుడు నిజమే అని చెప్పి ఆ సినిమాలకు కూడా వెళ్ళటం మానేశారు ఆ విధంగా దేవుని వాక్యాన్ని మరి వింటూ తర్వాత ఎదిగి బాప్తిసం పొంది దేవుని బిడ్డగా అయ్యాను ఆ తర్వాత నాకు వివాహం అయింది నా అక్క కూతురు ఆమెను వివాహం చేసుకోవటానికి మా మామయ్య అన్నాడు కదా నీకు తిరుపతిలో పెళ్ళి చేస్తాం వచ్చి పదిహేను రోజులు సెలవు పెట్టి రావాలన్నాడు యేసు ప్రభు నమ్మినటువంటి వారు ఆ విధంగా తిరిగి మళ్ళా విగ్రహారాధనకి వెళ్ళకూడదని తలంచి ఉత్తరం రాసి మీ అమ్మాయిని చేసుకోవటానికి నాకు ఇష్టమే కానీ నేను తిరుపతిలో చేసుకోను చర్చి వివాహం అయితే చేసుకుంటా అన్నాను అన్న అప్పుడు ఆ తర్వాత నాకు ఆయన ఇష్టప్రకారంగా మరి మా అక్కగారు అంతకుముందు వచ్చి ప్రభువుని నమ్ముకుని వెళ్ళింది ఆమె మూడు సంవత్సరాలు తలనొప్పి ఉండేది ప్రభు నమ్మిన తర్వాత తలనొప్పి కూడా పోయింది ఆమె ఇంటి దగ్గర భీమడోల్లో నా వివాహం జరిగింది ఎనిమిది మంది పాస్టర్లు వచ్చి అక్కడ వివాహం జరిగి అన్ని కుటుంబం నుండి రెండు వందల మంది వచ్చి పందిరి కింద నిలబడి చాలా బాగా చెప్పారని వెళ్ళారు ఆ తర్వాత హైదరాబాద్ తీసుకొచ్చాను నా భార్యని ఆ తర్వాత ఆమె ఒక ప్రభుని నమ్ముకుని ఉంది ఆ తర్వాత నేను ప్రభువులు ఎదుగుతూ ఆయనకు సాక్షిగా ఉంటూ తర్వాత ఆదివారం నాడు మరి కరపత్రాలు పంచుతూ ఉన్న సమయంలో దేవుడు నాతో మాట్లాడాడు ఆయన సేవ చేస్తే ఆయనే ఇస్తాడు సమస్తము అని చెప్పేసి నేను ప్రార్థన చేస్తూ ఉంటున్నాను ఫ్యాక్టరీలో పని తెలంగాణ స్పిన్నింగ్ అండ్ వీవింగ్ మిల్స్లో పన్నెండు సంవత్సరాలు చేశాను అప్పుడు అర్ధరాత్రి పూట అనగా థర్డ్ షిఫ్ట్లో మూడున్నరకి సైరన్ మోగినప్పుడు అందరూ క్యాంటీన్కి వెళ్తారు నేను కూడా మరి క్యాంటీన్కి వెళ్ళాలి కానీ వెళ్లకుండా మోకరించి నా డిపార్ట్మెంట్లో నేను స్పిన్నింగ్ మిల్లో పనిచేసేవాడిని కోన్ వైండర్గా అయితే మోహకరించి ప్రార్థన చేసినప్పుడు ప్రభువా నన్ను వాడుకొని ఆయన నన్ను వాడుకుంటే నేను వాడ వాడబడతానని కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు ఆయన గోడ మీద పెద్ద పెద్ద అక్షరాలతో నా రాజ్యమును నీతిని మొదట వెదుకుము అప్పుడు అవన్నీ నీకు అనుగ్రహించబడిని అత్తవార్త చూపించారు ఆ తర్వాత నేను ఇంటికి వచ్చేసి మార్నింగు చర్చిలో చెప్పాను నన్ను దేవుడు పిలుస్తున్నాడని సంఘం నా కోసం మూడు నెలలు ప్రార్థన చేశారు ఆ తర్వాత ఇంటింటా సువార్త సేవకు నేను పంపించబడ్డాను ఇంటిట సువార్త సేవ అంటే భారతదేశంలో ఆరు లక్షల గ్రామాల పైన ఉన్నటువంటి గ్రామాలకి ప్రతి ఇంటికి సువార్తను అందించే యొక్క బృహత్తర కార్యక్రమంలో నేను కూడా సేవ చేయటానికి దేవుడు నన్ను నడిపించాడు డాక్టర్ జాన్ లీ గారు ఆయన కొరియా దేశస్థుడు ఆయన మరి యవన దశలో ఉన్నప్పుడు ఆయన జైల్లో బంధించి తర్వాత ఒక రూమ్లో బంధించి చాలామందిని పట్టనటువంటి రూములో క్రిక్కిరిసినటువంటి జనం మధ్య ఈ రాత్రి అంతా మీరు నిలబడి ఉండండి పొద్దున ఎవరైతే యేసు ప్రభును వదిలిపెడతారో వారిని మేము ఉద్యోగాలు ఇస్తాము లేకపోతే మిమ్మల్ని చంపేస్తామన్నాడు అప్పుడు దేవుడు జాన్లీ గారితో మాట్లాడేడు ప్రభువా నేను ఇంటింటికి సువార్తను అందించడానికి నన్ను వాడుకో నన్ను బ్రతికించమన్నప్పుడు దేవుడ ఆలకించి భుజం తట్టి ఆయనను బలపరిచాడు అదే కాలము తీసుకుని వచ్చినప్పుడు ఆయన మరి అందరు ధైర్యంగా ఉన్నాడు ఏ ఏ వదిలిపెడతావా లేదంటే నేను ఎన్నటికీ వదిలిపెట్టను అని ఆయన సాక్ష్యం చెప్పాడు అప్పుడు ఆయనను ఆ యొక్క జవాను తుపాకీ మడంతో కొట్టాడు కింద పడిపోయి సృహ లేకుండా ఉన్నప్పుడు తీసుకెళ్ళి గొట్టలో పడేశారు ఇంకొక అయిన తర్వాత ఆయన చెయ్యి కదిలింది ఇలా కదిలినప్పుడు వాళ్ళకి దేవుడు కృపను గురించి నువ్వు ఈయన నువ్వు బ్రతుకున్నావా నువ్వు బ్రతుకుంటే మా ప్రాణం మీదకు వస్తుందని చెప్పి దాటి దాటిచ్చేశారు నువ్వు వెళ్ళిపో కనపడకుండా అన్నారు అయితే ఆయన నడుచుకుంటూ కొన్ని రోజులు నడుస్తూ రాత్రులు నడుస్తూ ఒక బండ మీద మరి వాటర్ అనుకుని తాగాడు అది గుర్రపు మూత్రం డాక్టర్ జాన్లీ గారు ఆ తర్వాత ఆయన మిలిటరీ స్థావరాల దగ్గరికి వెళ్ళాడు అక్కడి నుంచి తర్వాత అక్కడ పనిచేశాడు అక్కడ నుంచి తర్వాత పేపర్లో అనౌన్స్మెంట్ వచ్చింది ఆయన అంతకుముందు పత్రికలు కరపత్రాలు పంచేవాడు ఆ కర కరపత్రం చదివి దుబాయ్ గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి ఇద్దరు అన్నదమ్ములు ప్రభుని నమ్ముకుని వాళ్ళు కోటేశ్వర్లు అయ్యారు వాళ్ళకి పెట్రోల్ బావులు ఉండేవి వాళ్ళు పిలిచి అన్నారు కదా జాన్లీ ఎక్కడన్నా రావాలి మమ్మల్ని కలవాలి ఆయనతో మేము ముఖ్యమైనటువంటి విషయాలు మాట్లాడాలన్నారు అప్పుడు మాట్లాడినప్పుడు నీవే నా జాన్లీ అంటే అని ఆయన్ను కూర్చోబెట్టి దేశంలో ప్రపంచంలో ప్రతి ఇంటికి సువార్తను అందించేటువంటి యొక్క కార్యక్రమాన్ని మేము తీసుకుంటాం ఎంత డబ్బు కావాలో చెప్పన్నారు అప్పుడు దేవుడే మరి మిమ్మల్ని మీకు చెప్ప చెప్తాడు మన మిమ్మల్ని నడిపించాడని ఆయన ప్రారంభించాడు హైదరాబాద్ వచ్చాడు హైదరాబాద్ వచ్చి పంతొమ్మిది వందల ఇప్పుడు అరవై నాలుగులో వచ్చి అక్కడ అంతకుముందే గుడ్ న్యూస్ సెంటర్లో ప్రభాకర్ గారు దేవుని సేవ చేస్తున్నారు ఆయన గవర్నమెంట్ జాబ్ వదిలిపెట్టి ఆయన దగ్గరికి వచ్చి నేను జాన్లీని ప్రభాకర్ మాట్లాడుతున్నాను క్లాక్ టవర్ దగ్గర సికింద్రాబ్యాడ్లో అక్కడ ఇంటింటి అసువార్త సంఘము అక్కడ చర్చి ఉండేది అక్కడ ప్రెస్ ఉండేది అయితే నేను మాట్లాడుతున్నాను ఇక్కడ మరి భారతదేశానికి ఇంటింటికి సువార్తను అందించడానికి నేను అధ్యక్షుడిగా పెడతాను అని చెప్పారు అయితే భారతదేశంలో ఆరు లక్షల గ్రామాల చేలికలు ఉన్నాయి వీటన్నిటికీ ప్రతి ఇంటికి సువార్తను అందించడానికి మా నా చేతన వద్ది నా చేత కాదని ఫోన్ పెట్టే అయితే నేను ఇంకా రెండు రోజులు ఉంటాను ప్రార్థనలో ఉంటాను ఏ సంగతి నాకు చెప్పాలన్నారు జాన్లీ గారు అప్పుడు వెంటనే ఆయన ఇంటికి వెళ్ళిపోయాడు ఆ అమ్మగారు భోజనం పెట్టి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నప్పుడు ఆయన ఏదో ఆలోచిస్తున్నాడు రోజులాగా లేడు ఆమె అందగదా కదా ఏంటండి ఆలోచిస్తున్నారు అంటే జాన్లీ గారు అంట భారతదేశాన్ని ఇంటింటికి సువార్తను అందించడానికి నన్ను అధ్యక్షుడిగా ఉండాలంటున్నారు ఢిల్లీ వెళ్ళి ఉండమంటున్నారు అని అంటే మరి మీరేమన్నారు అంటే నా చేత కాదు ఇది అని చెప్పాను అయ్యా మీరు ప్రతిరోజు ప్రార్థనలో ఏం చేస్తానో ఏం చెప్తున్నారు ప్రభువా మా దేశము మరి రక్షించునైనా మా దేశము మరి ఎంతో ఇబ్బందుల్లో ఉంది మా దేశ ప్రజలు పాపంలో ఉన్నారు తాగుబోతులుగా ఉన్నారు దొంగలుగా ఉన్నారు మరి ఈ విధంగా తర్వాత మరి దే సృష్టికర్త అయినటువంటి దేవుని విడిచి మరి పూజలు చేస్తున్నారు కాబట్టి మా దేశాన్ని రక్షించు రక్షించున్నాయన అని ప్రార్థన చేశారు చేసేవాళ్ళు కదా మరి ఎందుకు ఏ కాదన్నారు దేవుడే పంపించాడేమో అని చెప్పి ఆమె అన్నప్పుడు వెంటనే ఆమె ముఖం వెనుక చూసి అంతేనా అని చెప్పి వెంటనే ఆయన రెండు ముద్దలు తిని వెళ్ళిపోయి ఆయనకి ఫోన్ చేశాడు ఆయన మాట్లాడాడు వెంటనే మీరు ఢిల్లీ వెళ్ళి అక్కడ ఆఫీస్ తీసుకుని ప్రతి ఇంటికి సువార్తను అందించడానికి ప్రారంభించమన్నాడు అప్పుడు పంతొమ్మిది వందల అరవై నాలుగులో ఇంటింటా సువార్త ఇండియా ఎవరీ హోమ్ క్రూసీడ్ ఐఈహెచ్సి భారతదేశ ఇంటింటా సువార్త ప్రారంభించబడింది దాంట్లో నేను ముప్పై ఎనిమిది సంవత్సరాలు పనిచేశాను డెబ్బై ఆరు నుంచి నేను సేవ చేశాను మంతని ప్రాంతం వెళ్ళాను మంతిని ప్రాంతంలో మరి అక్కడ ట్రైబల్ ఏరియా అడవి సోమనపల్లి అక్కడ నుండి ఒక అతను వచ్చాడు పోచే అని అతను వచ్చి నా భార్యకి ఎవరో చేతబడి చేశారు ఆమె ప్రభుని నమ్ముకుంటుందండి అని చెప్పాడు చెప్పినప్పుడు నేను అన్నాను కదా మరి నీ భార్యకి చేతబడి చేశాడు చేశారు అయితే మరి మీ ఇద్దరూ నమ్ముకోండి ప్రభు సహాయం చేస్తాను అయితే నేను నమ్ముకోనండి నాకు దేవుడు ఉన్నాడు ఏ దేవుడు అన్న నాకు పెద్ద ఎవరుంది అని చెప్పి అన్నాడు అయితే పెద్ద మరి ఎందుకు బాగు చేయలేదు అని అంటే నేను రోజుకి ఐదు రూపాయలు కళ్ళు తాగుతాను మరి అద్దరు ఆటాన పుగాకు తింటాను కాబట్టి యేసు ప్రభు నమ్ముకుంటే ఇవి వద్దు కదా అన్నాడు అంటే నన్ను నా దగ్గరికి పంపించిన అతను ఈ మాటలు చెప్పాడు పరిశుద్ధంగా మరి తాగకుండా ఉంటే దేవుడిని నమ్ముకుంటే మంచిదని అయితే అన్నాడు నేను నేను కూడా ఒకప్పుడు సిగరెట్ తాగాను నేను కూడా ఒకప్పుడు బీర్ తాగాను అయితే దేవుడు వీటన్నిటి నుండి నన్ను విడుదల చేశాడు ఆయన బిడ్డగా నన్ను ఉంచాడు నిన్ను కూడా మార్చగలడు ప్రభు అని చెప్పి ఆహారం కాని దానికోసం పైసలు ఖర్చు పెట్టకూడదు మరి తమ తాగుబోతులుగా ఉండకూడదు అని చెప్పినప్పుడు ఆయన ప్ర ఇంటికి వెళ్ళి ప్రభు నమ్ముకుని తర్వాత బాప్తిని తీసుకున్నాడు ఆ విధంగా మరి ఎంతో ఇప్పుడు సంతోషంగా అక్కడ ఒక చర్చి కూడా కట్టుకున్నారు అట్లా మరి కరీంనగర్ జిల్లాలో తర్వాత ఖమ్మం జిల్లాలో అశ్వరాపేటలో తర్వాత నల్గొండ జిల్లాలో నేను సేవ చేసి తర్వాత రెండు వేల పద్నాలుగు వరకు చేసి ఆ తర్వాత నేను ప్రభు సేవలో మరి సంఘాలు దర్శిస్తూ ఈ విధంగా సాక్షిస్తున్నాను ప్రభు మరి మాటలు దీవించి మరి ప్రభు నమ్మినటువంటి వారికి మరి సంతోషము సమాధానము దీర్ఘ దేవుడు చెప్పాడు కదా నా రాజ్యము నీతిని మొదటి వరకు అవన్నీ నీకు అనుగ్రహించబడిన నాకు ముగ్గురు ఆడపిల్లలు అందరు పెళ్ళిళ్ళు దేవుని కృప వాళ్ళంతా మరి సంతోషంగా ఉన్నారు మా చిన్న పాప మరి చిన్న అల్లుడు లండన్లో ఉన్నారు అది అనుకోలేదు మమ్మల్ని కూడా లండన్ తీసుకెళ్ళారు రెండు ఉన్నాం మరి అది తిరిగి మళ్ళీ వచ్చాం పిల్లారా ఈ విధంగా దేవుడు చూడనటువంటి ప్రాంతాలకి మరి ఈ విధంగా నడిపిస్తూ ఆంధ్రప్రదేశ్ అంతా తిప్పి ఆయన స్వార్థ సేవలో వాడుకుని ఆయన నేటి వరకు కూడా మరి కాపాడుతూ ఉన్నాడు ప్రియులారా మిమ్మల్ని మీరు కూడా ప్రభుని నమ్ముకోండి ప్రభువుని వెంబడించండి మీకు దేవుడు మేలు చేసి ఆయన సంరక్షిస్తాడు ఈ లోకములే కాకుండా మనం చనిపోయిన తర్వాత పరలోక రాజ్యం దేవుడు అనుగ్రహిస్తాడు గ్రహిస్తాడు ఈ మాటలు దీవించను గాక ప్రియులారా ఇంతవరకు శ్రద్ధతో విన్నారు మీకు వందనాలు ఈ ఈ కార్యక్రమాన్ని మరి మేము మాట్లాడటానికి దైవజనులు దైవ మార్గం వ్యవస్థాపక ప్రొఫెసర్ మురళీకృష్ణ ప్రసాద్ గారు మమ్మల్ని ప్రోత్సహించి మరి ఈ విధముగా మాట్లాడటానికి నాకు నా భార్యకు అవకాశం కల్పించారు వారికి వారి సేవకి కృతజ్ఞతలు చెల్లిస్తూ మీ మీ అందరికి కూడా వందనాలు చెల్లిస్తూ దేవుని యొక్క మార్గం తెలుసుకోండి దేవుని నమ్ముకోండి ప్రభు ఆయన మార్చేవాడు మనుషులను మార్చేవాడు ఆయన దీవించేవాడు ఆశీర్వదించేవాడు ఏసు మాట కోటి రూపాయలు ఒక మాట అని ఒక భక్తురాలు పాడింది ఈ విధంగా దేవుని మాటలు దేవుడు దీవించును గాక ప్రార్థన స్తోత్రం నాయన మహోన్నతుడా వందనాలు ప్రభు మా తండ్రి ఈ సమయంలో మా తండ్రి మీ బిడ్డ మమ్మల్ని నిలవపెట్టి మా తండ్రి ఈ విధముగా ప్రభు మీ మాటలు చెప్పటానికి సాక్ష్యం చెప్పటానికి ఇచ్చిన అవకాశం బట్టి వందనాలు చెల్లిస్తున్నాను ఆయన విన్నటువంటి ఒకరు బిడ్లందరిని దీవించండి ఆశీర్వదించండి తండ్రి మీ మీనామకి స్తోత్రం ప్రభు గొప్ప దేవుడు మా తండ్రి వందనాలు చెల్లిస్తున్నావు ఎవరైతే ఇంకా నమ్ముకోలేదో వారు కూడా ప్రభు నేను తెలుసుకుని నేను వెంబడించి మీ మార్గం విని మీ మాటలు విని వినటి ద్వారా విశ్వాసం కలుగునని సెలవిచ్చారు వినుటకు చెవి దయచేయండి తండ్రి వందనాలు చెల్లిస్తూ గురపు చౌపుమని ఈ కార్యక్రమాన్ని జరిగిస్తున్నటువంటి మా దైవ సేవకులు మా తండ్రి ప్రభు మురళీ కృష్ణ ప్రసాద్ గారి సేవ అంతటినే మీరు ఆశ్రయించు వందనాలు చెల్లిస్తూ ప్రార్థన ఏసయ్య పరిశుద్ధమైన నామని ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రించే ఆత్మల కోసం భారంతో సువార్తను ప్రకటించాలనే ఆసక్తితో ప్రభువు కార్యముల కోసం ప్రార్థనతో మీ గ్రామాలలో ఉచితముగా దైవ టీం వారు సువార్త ప్రకటించుటకు సిద్ధముగా ఉన్నారు కరపత్రములు మైక్ సిస్టమ్ వాక్యము దైవ సేవకుల్ని మీ ప్రాంతాలకు పంపి మీతో పాటుగా సువార్త చేయుటకు మేము సిద్ధం ఇతర వివరములకు మమ్ములను సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ నైన్ ఫైవ్ జీరో టూ సెవెన్ సిక్స్ వన్ సెవెన్ జీరో టూ నైన్ ఫైవ్ జీరో టూ సెవెన్ సిక్స్ వన్ సెవెన్ జీరో ఎయిట్ బైబిల్ ప్రకారము బోధ స్వస్థతలు విడుదల ఆధ్యాత్మిక ఎదుగుదల కోసం రండి 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 దైవ మార్గము ఆదివారము ఆరాధనకు మొదటి ఆరాధన ఉదయం పది గంటల నుండి ఒంటి గంట వరకు రెండవ ఆరాధన మధ్యాహ్నం మూడు గంటల నుండి ఐదు గంటల వరకు మూడవ ఆరాధన సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు ఆరాధనా స్థలం పూనం ఫంక్షన్ హాల్ రామంతపూర్ పబ్లిక్ స్కూల్ ఎదురుగా రామంతపూర్ హైదరాబాద్ వివరములకు సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ నైన్ ఫైవ్ జీరో టూ సెవెన్ సిక్స్ వన్ సెవెన్ జీరో మా అడ్రస్ దైవ మార్గం ప్రొఫెసర్ ఏఎం ప్రసాద్ సి వన్ జీరో టూ రవీంద్రనగర్ కాలనీ హబ్సిగూడ పోస్ట్ హైదరాబాద్ తెలంగాణ ఫైవ్ మా ఫోన్ నంబర్స్ 9502761702 9502761708